తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరా నట్టుతున్నాయి. అంగరంగ వైభవంగా చేసుకునే మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి మంటలతో పండుగకు స్వాగతం పలుకుతున్నారు. రంగవల్లులు హరిదాసు కీర్తనలతో తెలుగు ముంగిళ్లన్నీ కళకళలాడుతున్నాయి. భోగ భాగ్యాల భోగికి మంటలతో ప్రజలు సాదర స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. కోలాటాలు ఆడుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సంక్రాంతి పండుగ అంటే సంబురాల పండుగ. మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఎక్కడెక్కడో నివసిస్తున్న వారంతా సంక్రాంతిని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు సొంతూళ్లకు చేరుకున్నారు. మూడు రోజులు ఎంతో కోలాహలంగా సాగే ఈ పండుగలో మొదటి రోజు వచ్చేది భోగి పండుగ. భోగి అంటే తొలినాడు అనే అర్థం ఉంది. భోగి రోజున ఇంటి ముందు మంటలు వేస్తే ఇంటిలో ఉండే దరిద్ర దేవతను తరిమినట్టే అని మన నమ్మకం. ఈ భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా భోగి పండుగ నాడు భోగి మంటలు వేసుకుంటూ కోలాహలంగా గడుపుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో పరిస్థితి వివరించేందుకు మా కరస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీరామూర్తి, ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు. రాజమండ్రిలో భోగి వేడుకలు ఎలా సాగుతున్నాయి? ప్రజలు ఏ విధంగా జరుపుకుంటున్నారు? సతీష్, మొత్తం గోదావరి జిల్లాలో భోగి ఉత్సవం చాలా ఘనంగా నిర్వహించుకుంటున్న పరిస్థితుంది. భోగి సంక్రాంతి పెద్ద పండుగగా భావిస్తూ ఉంటారు. ఆ రైతులు ఏదైతే వ్యవసాయం చేసిన తర్వాత ఆ పంట చేతికి వచ్చిన తర్వాత మొదటి పండగ కింద జరుపుకోవడంతో ఇది రైతుల పండుగగా కూడా భావించవచ్చు. ఇక్కడ సంక్రాంతి భోగి ఈ సంబరాలలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా ఇక్కడ సొంత ఇళ్ళకి చేరుకున్నారు. చాలా వాడవాడల గ్రామ గ్రామాన అలాగే నగరాల్లో పల్లె వాతావరణం ఒక ఇదిగా చేసుకుని కూడా ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి మొత్తం అంతటా కనిపిస్తుంది. మొత్తం భోగి సంక్రాంతి సంబరాలలో మొత్తం గోదావరి తీర ప్రజలందరూ కూడా మునిగి ఉన్నారు. రేకుజాము నుంచి కూడా కొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలు ధరించి హరిదాసుల కీర్తనలతోటి అలాగే ఇక్కడ భోగి మంటలు వేసి ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన ఆవు పిడకలను వేసి వారు ప్రత్యేకంగా పూజలు చేసే కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. ఇప్పుడు మనం రాజమండ్రి ఎంపీ మార్గాని భర్త నివాసం దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ఈ భోగి పండుగ నిర్వహించుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ జానపద కళారూపాలు అలాగే ప్రధానంగా సంక్రాంతి అంటే హరిదాసు కీర్తనలతోటి మారుమోగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం అన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనతో ఎంపీ భరత్ ఇక్కడే ఉన్నారు. ఈ భోగి పండుగని ఎలా జరుపుకున్నారు, ప్రజలకు ఎలాంటి శుభాకాంక్షలు తెలియజేస్తారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈరోజు భోగి ఉత్సవం ఎలా జరుపుకున్నారు, భోగి పండుగను ఎలా జరుపుకున్నారు? ఉదయమే తెల్లవారుజామున దగ్గర నుంచి కూడా మన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా అందరం కూడా ఈ యొక్క భోగి మంటలు వేస్తూ ఉంటాము. ఈ భోగి మంటల్లో మన బాధలు, మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి, మంటలో పడి పోవాలి అని ప్రజలందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. మరి ఈ భోగి పండుగ నుంచి అందరికీ కూడా భోగ భాగ్యాలు దక్కాలి. అదేవిధంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ సొంత ఊర్లకి ఇక్కడికే తరలివచ్చి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ బంధుమిత్రులను అందరినీ కూడా వచ్చి కలుసుకుంటూ ఉంటారు. వాళ్ళ చిన్నతనం యొక్క జ్ఞాపకాలు అన్నీ కూడా నెమరవేసుకుంటూ ఇక్కడ వాళ్ళందరితోనూ కూడా ముచ్చట్లు చేస్తే ఈ యొక్క ప్రాంతాల్లో ప్రత్యేకించి గోదావరి జిల్లాలకి మరి అందరూ కూడా లక్షలాది సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఈ పండుగ వాతావరణం అంతా కూడా గోదావరి జిల్లాల్లోనే సంతరించుకుంటూ ఉంటుంది. ఒక్క కోడి పందాలతో పాటు ఇక్కడకున్న ఈ యొక్క పిండి వంటలు కానీ రుచులను కానీ అన్నిటిని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. మరి ఈ మూడు రోజుల పాటు కూడా చాలా ఘనంగా వైభవంగా జరుగుతుంది ఈ పండుగ.
మరి ఈ పండుగ దగ్గర నుంచి రైతన్నలకి ప్రత్యేకించి వేలాది సంవత్సరాలుగా చూసినట్టయితే పాడి పంటలు మొత్తము ఈ యొక్క ధాన్యము చేతికొచ్చి వాళ్ళ చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉంటాయి. మరి పితృదేవతలను అందరినీ కూడా ఆహ్వానిస్తూ వాళ్ళకి తర్పణాలు కూడా వదులుతూ ఉంటారు. మరి ఈ యొక్క పెద్ద పండుగ ప్రతి ఒక్కరికి కాదు, పెద్దలకే కాదు, పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా గడుపుకునే పండుగ. ఈ పండుగ రోజు దగ్గర నుంచి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని, మరి జనరల్గా కూడా వేలాది అనాదిగా వస్తున్నది, అప్పుడు ఎవరి చేతిలో అయితే డబ్బులు ఉంటాయో ఆ డబ్బులతో బట్టే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. మరి ఇది ఒక వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదొకటే కాకుండా దేవుడు కూడా కేంద్రానికి కూడా మంచి సద్బుద్ధి కల్పించాలి, ప్రత్యేక హోదాతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రానికి మరింత మంచి జరగాలి, ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినిచ్చి రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపే విధంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఒక్కటే ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు, మరి అందరూ కూడా మెమరీస్ని తీసుకువెళ్ళాలి, మెమరీస్తో పాటు మరింత సుఖంగా వాళ్ళు ఏ వర్క్లో ఉన్నా కూడా ఈ పండుగ తర్వాత నుంచి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చెప్పండి సార్, ఎలాగ సంక్రాంతి జరుపుకున్నారు మీరు, ఏ విధంగా శుభాకాంక్షలు? మన తెలుగువారికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ, అది రైతుల పండుగగా మనం తరతరాలుగా జరుపుకుంటున్న అతిపెద్ద వేడుక ఏమిటంటే మన ఉభయ రాష్ట్రాల్లో కానీ ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగను బంధువులతోటి స్నేహితులతోటి మనందరితోటి కూడా గడుపుకుండే పండుగ. అట్లాగే పితృదేవతలకి తర్పణాలు వదిలి వారు సంతృప్తి చెందే పండుగ సంక్రాంతి. కాబట్టి సంక్రాంతి పండుగను మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగువారు కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవపూరితంగా జరుపుకుంటున్నాం. నిన్ననే మనం ముందస్తు సంక్రాంతి సంబరాలు మన రాజమహేంద్రవరం నగరంలో చక్కగా జరుపుకున్నాం. ఈరోజు ఈ భోగి పండుగ చిరంజీవి బర్త్రామ్ ఆధ్వర్యంలో ఈ కార్యకర్తలు నాయకులు అందరితోటి కూడా ఈ పండుగను జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, మీరు ఏ విధంగా హరిదాస కీర్తనలు చేస్తుంటారు? ఇలాగ చేస్తున్నాం అండి, పాట పాడబడుతుంది ఇలాగ పడతాం. ఎంతో రుచిరా జయేంద్ర రమణ గోవిందో హాయ్, ఎంతో రుచిరా ఎంతో రుచిరా, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, పదివేల శేషుల పడగల మయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, పదివేల శేషుల పడగల మయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, జయేంద్రారణు గోవిందో హా. మనతో పాటు ఒక పిట్టల ధర కూడా ఇక్కడ ఉన్నారు. సంక్రాంతి సంబరాల్లో ఈ పిట్టల ధర చెట్లెక్కి చాలా విన్యాసాలు చేస్తూ ఉంటాడు. ఈ పిట్టల ధర ఎలా ఉన్నాడు, ఈయన పేరు ఏదో తెలుసుకుంటాం, నీ పేరేంటయ్యా? పిట్టల ధర నాది, రష్యా అమెరికా చైనా. నేను రష్యాలో రైలెక్కి అమెరికాలో ఫ్లైట్ ఎక్కి కాకినాడలో దిగి సముద్రంలో ఈత కొట్టి కాకినాడ నుంచి కాలినడక ద్వారా ఇక్కడికి వచ్చేసాను. బస్సుకి ఛార్జీ డబ్బులు లేక ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. మరి నా చెల్లెలు పెళ్ళి, మీరందరూ రావాలి. ఎక్కడ అనుకున్నారు? చంద్రమండలంలో. మరి ఎలా రావాలనుకుంటున్నారు? రెండు ఎడ్ల బండ్లు కూడా మాట్లాడాను. మరి పెళ్లి కొడుకు మా బావగారు ఒక గాలిపటం పట్టుకొని ఎగురుకుంటూ వచ్చేస్తారు. మరి పెట్టల ధర అంటే పెట్టల ధర ఇప్పుడప్పుడే కాదు, మరి ఎప్పటి నుంచో. మరి కాటన్ దొరగారు మా తాతగారు బ్రిటిష్ వారు మా వాళ్ళు, అప్పుడు నుంచి ఇక్కడే ఉండిపోయాను నేను, అక్కడికి వెళ్ళలేదు. మరి ఇప్పుడు గోదావరిలో నా విమానం పార్క్ చేశాను, ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడ వెళ్ళిపోవాలి. టాటా గుడ్ నైట్, సీ యూ. నీ పేరేంటి? నీ పేరేంటి? ఐ ఆమ్ పెట్టల ధర వెంకట్రాయుడు. రైస్ నోకరాజు పేరేంటి? నా పేరు రైస్ పీస్ కింగ్. మరి రైస్ పీస్ కింగ్ అంటే, రైస్ అంటే తెలుగులో బియ్యం, పీస్ అంటే నౌక, కింగ్ అంటే రాజు. ఈ నౌకను తీసుకెళ్ళి రాజుకి తగిలిస్తే నౌకరాజు. మై నేమ్ ఇస్ నౌకరాజు. అలాగే మా మాస్టర్ గారు నాకు ఇంగ్లీష్ బాగా వచ్చని చెప్పి ఒక తెలుగులో ఒక పదం చెప్పారు, దాన్ని నేను ఇంగ్లీష్లో చెప్పమన్నారు. మరి మా మాస్టర్ గారు ఏమన్నారు అనుకున్నారు? పిల్లి వచ్చింది, పాలు తాగింది, గోడ దూకి వెళ్ళిపోయింది, మరి దీన్ని ఇంగ్లీష్లో చెప్పమన్నారు. నేను పిల్లి కమింగ్, పాలు డ్రింకింగ్, గోడ దూకి గోయింగ్ అన్నారు.
మరి అప్పుడు మా మాస్టర్ గారు ఏమన్నారు ఇది పిట్టల ధర వేషాలు విన్యాసాలు ఎట్లా ఉంటాయో ఈ సంక్రాంతి సంబరాల్లో అనేక గ్రామాల్లో ఉండే ఒక ఇది కూడా కొమ్మదాసులు అలాగే ఆ పిట్టల ధర హరిదాసు కీర్తనలు ఇలా రకరకాల జానపద కళారూపాలు కూడా ఇక్కడ మొత్తం సంక్రాంతి సంబరాల్లో అంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ మొత్తం ఈ నాలుగు రోజుల్లో కూడా ఇలాంటి విన్యాసాలు కూడా ఎన్నో గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రధానంగా ప్రభల తీర్థం కూడా ఈ కోనసీమలో పెట్టింది పేరు. ప్రభల తీర్థం కూడా చాలా భారీగా ఇక్కడ నిర్వహిస్తుంటారు. అదేవిధంగా అక్కడ కోడిపందాలు నిర్వహణకు కూడా ఈరోజు పోలీసులు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా కోడిపందాలు నిర్వహించడానికి ఎక్కడికక్కడి సన్నద్ధమవుతున్నారు. కోనసీమ ప్రాంతంలోతో పాటు కాకినాడ జిల్లాలో కూడా అనేక చోట్ల బరులు సిద్ధం చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి కోడిపందాలు ఇక సై అంటే సై అన్నట్టుగా ఇక్కడ పోలీసులు వద్దన్నాకాడ ఎమ్మెల్యేలు ముందుకు దిగి ఈ కోడిపందాలు నిర్వహించడానికి కూడా ఇక్కడ సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కోనసీమ జిల్లాలోను అలాగే కాకినాడ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇక్కడ పరిస్థితులు కొనసాగుతున్న పరిస్థితి మొత్తం పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో అందరూ కూడా కలిసి జరుపుకునే ఈ పెద్ద పండుగకి ఎక్కడెక్కడ ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులందరూ కూడా ఇల్లు ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు ఇళ్లకు చేరుకున్నారు. గ్రామాలన్నీ కూడా సంక్రాంతి సంబరాలు సందడితోటి నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.